ఇంటిని తాళలేక కట్టుకున్న భర్తను బావతో కలిసి హతమార్చిన అబల కథ ఇది. గుంటూరు అంబేద్కర్ నగర్ లో గుట్టు చప్పుడు కాకుండా సాగిన ఈ హత్య ఘటనలో నిందితులు పోలీసులకు చిక్కారు. భర్త ఆత్మహత్య చేసుకున్నాడనే కథనం అల్లిన ఊసింత చిన్న పాయింట్ పట్టి తీగలాగే పోలీసులకు డొంక కదిలింది. కట్టుకున్న భార్య ఆమె బావ కలిసి భర్తను హత్య చేశారనే పోలీసులు విచారణలో వెల్లడైంది. నిందితులను వివరాలను గుంటూరు అర్బన్ జిల్లా ఎస్పీ విజయరావు వెల్లడించారు. మోల్గుండూరు పోలీస్ స్టేషన్ లో ఫ్యాన్ నెంబర్ 91/2018లో ఒక 174 సిఆర్పీసీ కింద ఒక కేసు సస్పీషియస్ 174 సిఆర్పీసీ కింద మన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా దీని తాలూకా మనకున్న ఇన్ఫర్మేషన్ దీన్ని బట్టి ఆ కేసుని మేము తర్వాత అనుమానం దీని మీద కుటుంబ సభ్యులు వ్యక్తపరచడం, తర్వాత వైద్య నిపుణుల తర్వాత పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ తీసుకోవడం ద్వారా ఈ కేసుని మేము మరింత ముందుకెళ్లి కొంచెం ఇంట్రాగేషన్ చేసి విచారించడం కూడా జరిగింది. దీంట్లో బాణావత్ శంకర్ నాయక్ అనే అతను ఇందులో డిసీజ్డ్, 13వ తారీఖు రాత్రి అతను చనిపోయాడని చనిపోయినట్టు చుట్టుపక్కల ఉన్న బంధువులు చూసి వాళ్ళ అమ్మగారికి చెప్తారు. వాళ్ళ అమ్మగారు పిటిషన్ ఇచ్చిన తర్వాత మనం పోలీస్ స్టేషన్లో కేసు ఓల్డ్గుంటూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరుగుతుంది. అయితే మా కొడుకుని వీళ్లే కావాలని పలానా వాళ్ళు ఎవరు తన భార్య అలాగే బావమరిది కలిసి ఇద్దరు కలిసి చంపేశారని ఒక ప్రాథమికంగా అనుమానం వ్యక్తపరుస్తారు. అయితే దీనికి ఎట్లా మేము ప్రైమరీగా విచారించినప్పుడు వాళ్ళు దీన్ని ఒప్పుకోకపోవడం, తర్వాత దానికి సంబంధించిన ఆధారాలు తర్వాత మనం సేకరించడానికి కూడా, లేకపోతే వైద్య నిపుణుల నుంచి రావాల్సిన నివేదిక రావడానికి కూడా కొంత టైం పట్టాయి. ఫర్దర్గా మనం ఈ నెలలో మొన్న సోమవారం నాడు గ్రీవెన్స్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు రావడం జరిగింది. అంటే ఈలోగా మేము వైద్య నిపుణుల దగ్గర నుంచి పిఎంఈ రిపోర్ట్ తెప్పించుకోవడం, దాని ద్వారా మేము కొంత ప్రైమరీ ఇన్ఫర్మేషన్ మెడికల్ ఒపీనియన్ అనేది కూడా తీసుకోవడం కూడా జరిగింది. దీంట్లో భాగంగా ఏమైందంటే ఆ రోజు 13వ తారీఖు ఏప్రిల్ 4 అంటే పోయిన నెల రాత్రిపూట ఈ బాణావత్ శంకర్ నాయక్ అనే అతను, అంటే అతను వయసు 36 సంవత్సరాలు, ఇతను క్యాస్ట్ బేస్ సుగాలి, చనిపోయినట్టు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అయితే ఇందులో ఏంటంటే విచారించగా మాకు తన భార్య ఖేతావత్ మల్లేశ్వరి బాయ్ అలాగే బావమరిది ఖేతావత్ తులసీరామ్ నాయక్ వీళ్ళిద్దరూ కూడా ఇతను మా విచారణలో చెప్పింది ఏంటంటే మేమే ఈ సెల్ ఫోన్ ఛార్జింగ్ ఏదైతే పెట్టుకుంటారో ఈ సెల్ ఫోన్ ఛార్జర్తో అతన్ని భార్య మెడకి బిగించి దాన్ని గట్టిగా స్ట్రాంగ్యులేషన్ ఊపిరాడకుండా చేయటం, బావమరిది కాళ్ళు పట్టుకుని పట్టుకోవటం, ఇది ఎందుకు అలా ఆ విధంగా చేయడం ద్వారా అతను చనిపోయాడు. ఇదంతా ఎందుకు చేశారు అని అంటే మా భర్త రోజు తాగొస్తాడు, తాగి వచ్చి ఇంట్లో భార్య అయిన నన్ను పడుతుంటాడు, పిల్లలు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. ఇతను వేదనని మేము ఇతని బాధను మేము తట్టుకోలేక ఈరోజు ఇట్లా చేశాము అని మా కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. ఈమె మన పెదగాని సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అటెండర్గా కూడా చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఉద్యోగి, మహిళా ఉద్యోగి, మన భర్తని తానే హత్య చేయడం వలన 174 సిఆర్పీ సస్పీషియస్ కేసు కింద రిజిస్టర్ అయింది. 302 and 201 రెడ్ విత్ 34 ఐపీసీ కింద ఆల్టరేషన్ మేము గౌరవ కోర్టులో నమోదు చేసి ఫైల్ చేసి మనం సెక్షన్ కూడా ఆల్టరేషన్ చేయడం, మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం కూడా జరిగింది.
ఈరోజు మాకున్న సమాచారం మేరకు వీళ్ళని ఇందులో ఉన్న ఇద్దరు ముద్దాయిల్ని కథావత్ మల్లేశ్వరి బాయ్ అలాగే కథావత్ తులసీరామ్ నాయక్ అనే వారిని మేము కస్టడీలోకి తీసుకుని ఈరోజు కోర్టులోకి జ్యుడిషియల్ రిమాండ్ కొరకు మేము పంపిస్తున్నాం. అది మీడియా ద్వారా సమాజానికి తెలియజేస్తుంది. థ్యాంక్ యూ.